ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదని టీటీడీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా అడిషనల్ సీఈఓ సుజాత శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 పోలింగ్ బూత్లలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరిగిన రోజు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఈసీ ఇప్పుడు ఎందుకు దర్యాప్తుకు ఆదేశించారంటూ ప్రశ్నించారు. ఇచ్చినటువంటి ఎంక్వైరీ ఇచ్చినటువంటి ఆరోపణలపైన ఎంక్వైరీ జరిపించకుండా మరి రిపోర్ట్ తెప్పించుకోకుండా 24 రోజుల తర్వాత ఇచ్చిన రిప్రజెంటేషన్ కిందకు పంపించి మరి ఇలా చేస్తున్నారు అని అంటే ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధంగా వారికి ఉండేటటువంటి మరి ప్రతిపత్తి ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇది మనం చూస్తున్నాం. ఎన్నికలు అయిపోయిన 24 రోజుల తర్వాత వచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించండి అని చెప్పి కమిషన్ చెప్పింది అని అంటే ఎన్నికల రోజున ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం మీరు తీసుకున్నటువంటివి రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం అభ్యర్థి ఇచ్చినటువంటి అప్లికేషన్స్ని ఏం చేశారు? మళ్ళీ 15వ తేదీన వచ్చి మళ్ళీ అభ్యర్థి ఇంకొక అభ్యర్థిని ఇచ్చారు.